శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ముందు అమ్మగారు కొడ్డించు, నేను తర్వాత వస్తాను. అమ్మా కూర్చోండి. శంకరన్నయ్య ఇంటికొచ్చి అమ్మగారితో మాట్లాడాడంటే తను నార్మల్గానే ఉన్నాడన్నమాట. మహేష్ చేతిలో చనిపోయి ఉంటాడనుకున్నాను. అంటే ఇన్నాళ్ళు శాంతి శంకరన్నయ్య కలిసి ఉన్నారు, తనకు మతిస్థిమిత లేదు కాబట్టి మమ్మల్ని కలవలేకపోయాడు. మహేష్ మూలంగా ఇప్పుడు శాంతికే కాదు శంకరన్నయ్యకు కూడా ప్రమాదమే. అన్నయ్య ఎక్కడున్నా వెంటనే వెతికి పట్టుకోవాలి, లేదా మహేష్ వల్ల తన ప్రాణానికి ముప్పు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం, మీకు శాంతి దొరికిన చోటుకి వెళ్ళాం. ఆ చుట్టుపక్కలంతా శంకర్ కోసం వెతికాం.
అంతా ఎంక్వైరీ చేశాం, కానీ ఎక్కడ మాకు కనిపించలేదు మేడం. గోపాలరావు గారు, శంకరన్నయ్య ఇంటికొచ్చాడు. నిజమా? అవును, తనిప్పుడు మామూలుగానే ఉన్నాడు. మా ఇంటికొచ్చి భ్రమరంభ గారితో మాట్లాడి వెళ్ళాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. శంకరన్నయ్యకి జరిగిన విషయాలన్నీ తెలిసిపోయాయి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ రియాక్ట్ అవుతాడు. అతను తప్పకుండా మహేష్ మీద అటాక్ చేస్తాడు. దానివల్ల అతనికి డేంజర్. కరెక్టే మేడం. సో మహేష్ తిరిగే ప్లేస్లో నిఘా ఉంచండి. శంకరన్నయ్య తప్పకుండా అటొస్తాడు. అతన్ని క్యాచ్ చేసి అంతా అర్థమయ్యేలా చెప్పాలి. అన్నయ్య సేఫ్టీ మనకి చాలా ముఖ్యం. ఓకే ఓకే మేడం. మహేష్ శంకర్ని కలవకముందే అతన్ని కలిసి తీసుకొస్తాం. అలాగే మేడం. ఇది మత్తు మందు. తెల్లారేదాకా లేవదు. తీర్చేసే కనక మహాలక్ష్మి. రై, పప్పు ఏదో అప్పు తీర్చాలి. శరణ్యను పైకి పంపాలి. బ్యాక్ది బ్యాక్ది.